ప్రభుత్వానికి చేతగా ప్రభుత్వాన్ని నడిపించాలి. ముఖ్యమంత్రి గారు వచ్చి మనం 1000 కోట్లు ఇస్తామన్నారు. మన ప్రాంతం నుంచి దాదాపు 3-4 వేల కోట్లు ఇతర ప్రాంతాలకు పోయి ఆ ప్రాంత నిధులు మళ్ళా తిరిగి 1000 కోట్లు ఇస్తారు. మొన్న కేసీఆర్ గారు వచ్చింది, ఇంకా వారి కూతురు వచ్చింది. బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్న వారు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు మునిగిపోతూ ఉంటే దాని గురించి మాట్లాడలేదు. ప్రజలు రావడం జాగ్రత్త బుల్లెట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళా సోదరుడు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలకు ఎక్కడి నుంచో వాళ్ళు ఓడిపోయింది ఆ ప్రాంతానికి వస్తామని చెప్పండి. ఫస్ట్ ఆ ప్రాంత సమస్యల పైన అవగాహన లేకుండా మా ప్రాంతానికి వచ్చింది మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు. మా ప్రజలు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా మాకు వచ్చిన ఏసీడీపీలో 2 కోట్లు ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చిన పరవని నిలబడి అదేవిధంగా పోరాటం చేసి ఈమెఫ్ నిధులు తీసుకొచ్చారు, సింగరేణి నిధులు తీసుకొచ్చారు. ఇవన్నీ మేము తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. పోరాటం చేసే ప్రయత్నంలో మా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా పోరాటం చేశాం. నేను వచ్చింది పాపం ఆమె మేము లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని కనీసం మాట చెప్పలేదు. మన ప్రాంతం రైతులు కనీసం లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని కనీసం చెప్పలేదు. పాపం ఆడపిల్ల 2 సంవత్సరాల క్రితం నడి రోడ్డు మీద మడ జరిగితే చాలా శోచనీయం, ఖచ్చితంగా ఖండిస్తున్నామంటే ఆ లాయర్ దంపతుల హత్య విషయంలో ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు. ఇంకా వారి మహిళలకు ఏం పని చేస్తారు? ఇది వాళ్ళ రాజకీయం, ఇది వారి నాయకుడు. నాకంటే పై పొజిషన్ లో ఉన్నాను ఇనాగరేషన్.